డార్జిలింగ్ లో ఉన్న పద్మజనాయుడు హిమాలయన్ మౌంటైన్ జూ దగ్గర ఉన్నామండి. ఇది యాక్చువల్గా నేను జూ పార్కులకి ఇటు వ్యతిరేకం అనమాట, అంటే బంధించిన జంతువుల్ని వీడియో తీయడానికి వాటిని చూడటానికి కూడా. కానీ ఇక్కడ హిమాలయన్ యానిమల్స్ చాలా ఉన్నాయి, అందుకని చూడాలని వచ్చాను. యాక్చువల్గా ఈ జంతువుల్ని వేరే చోట, మన ఇండియాలో వేరే చోట ఉంచలేరండి, ఎందుకంటే ఈ క్లైమేట్కి వేరే చోట తట్టుకోలేవు ఇవి. అందుకనే చాలా వరకు హిమాలయన్ యానిమల్స్ చాలా రేరెస్ట్ స్పీసీస్, అంటే స్నో లెపర్డ్, నెక్స్ట్ రెడ్ పాండా లాంటి యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ జూలో, అందుకే వచ్చాయి ఇక్కడికి. 1958 సంవత్సరంలో ప్రారంభించిన ఈ జూ పార్క్ దేశంలోనే అత్యుత్తమ జూగా ఎంపికైంది. పద్మజనాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలో డార్జిలింగ్ పట్టణంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 7,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జూ పార్క్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న జూ పార్క్గా రికార్డు నెలకొల్పింది. ఈ హిమాలయన్ గోరల్స్ అంటే మేకల లాంటి జంతువులు అనమాట, హిమాలయాల్లో ఉండే హిమాలయన్ గోరల్ లాంటివి. ఈ జూలో అంతరించిపోయే దశలో ఉన్న హిమాలయన్ గోరల్స్ ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్ మరియు భారత్లో మాత్రమే కనిపించే హిమాలయన్ జంతువులు ఈ హిమాలయన్ గోరల్స్. పాకిస్తాన్ జాతీయ జంతువు అయిన మార్కోర్ని ఈ జూలో చూడవచ్చు. ఇంకా ఈ జూలో భారతదేశం అంతా కనిపించే సాంబార్ డీర్, బ్లూ షీప్, కామన్ యాక్, అత్యంత అరుదైన హిమాలయన్ జీవి మిష్మీ టాకిన్, హిమాలయన్ థార్, అలాగే ఇండియన్ ముంచాక్ లేదా బార్కింగ్ డీర్, బెంగాల్ టైగర్ అంటే పెద్ద పులి, ఇండియన్ లెపర్డ్ అంటే చిరుత పులి, బ్లాక్ ప్యాంథర్ అంటే నల్ల చిరుత, అత్యంత అరుదైన స్నో లెపర్డ్ అంటే మంచు చిరుతను ఈ జూలో చూడవచ్చు. ప్రపంచం మొత్తంలో మంచు చిరుతలు సుమారు 300 కంటే తక్కువే ఉన్నాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు కుమార్తె పద్మజనాయుడు పేరు మీద ఏర్పాటైన ఈ జూ పార్క్ 2014 సంవత్సరానికి గాను బ్రిటిష్ ప్రభుత్వం మరియు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ సంయుక్తంగా అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ది హెర్త్ హీరోస్ అవార్డుని సుమారు ప్రపంచంలోని 300 జూలతో పోటీపడి గెలుచుకుంది. డార్జిలింగ్ జూ మొత్తానికి ప్రధాన ఆకర్షణ రెడ్ పాండా. ఈ జూలో ఇంకా జంగిల్ క్యాట్, గోల్డెన్ ఫెజెంట్, హిమాలయన్ మొనాల్, సిల్వర్ ఫెజెంట్, టెమ్మింగ్ ట్రాగోపాన్ లాంటి హిమాలయన్ పక్షుల్ని చూడవచ్చు. డార్జిలింగ్లో ఉన్న హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ అండి, అంటే మౌంటైనీరింగ్ చేసేవాళ్ళు, అంటే పర్వతారోహకులకి వీళ్ళకి ట్రైనింగ్, వాళ్ళకి ఏమేమి చేయాలనేది ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట వాళ్ళ ఇన్స్టిట్యూట్. ఎవరెస్ట్ కానీ ఇట్లాంటి హైయెస్ట్ మౌంటైన్స్ ఎక్కే పర్వతారోహకులకి ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. బాగా ఫేమస్ ఇన్స్టిట్యూట్ డార్జిలింగ్లో ఇది, మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి పర్వతారోహకుడు, టైగర్ ఆఫ్ స్నోగా పిలువబడే టెంజింగ్ నోర్గే ఆధ్వర్యంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేత 1950 సంవత్సరంలో నవంబర్ 4 ప్రారంభించబడింది ఈ ఇన్స్టిట్యూట్. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్వతారోహక శిక్షణా సంస్థల్లో ఒకటిగా గుర్తింపబడిన ఈ ఇన్స్టిట్యూట్లోనే మౌంటైనీరింగ్ మ్యూజియం కూడా ఉంది. మీరు మటుకి డార్జిలింగ్ వస్తే మటుకి ఈ జూన్ మటుకి తప్పకుండా సందర్శించండి, ఎందుకంటే మౌంటైన్ లెపర్డ్, స్నో లెపర్డ్, అలాగే రెడ్ పాండా, హిమాలయన్ బేర్, చాలా రకాల హిమాలయన్ స్పీసెస్ ఉన్నాయండి ఇక్కడ ఈ జూలో మటుకి.